బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి ఇప్పటికే ఆరు వారాలు పూర్తయి ఏడో వారంలోకి షో అడుగుపెట్టింది ఈ క్రమంలో స్టార్ ఆటగాడు శివాజీని బయటకు పంపి అందరికీ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ లో నయనీ పావని ఎలిమినేట్ అయింది కానీ ఆ సమయంలో ఆమె ఎంతో ఎమోషనల్ అయింది ఆమెతో పాటు శివాజీ కూడా ఎమోషనల్ అయ్యారు స్టేజ్ మీదకు వచ్చిన పావని అందరి గురించి పాజిటివ్ గా చెప్పింది అందరి గురించి చెప్పిన తర్వాత శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పడం మొదలు పెట్టింది మా డాడీ అంటూ పిలిచింది నేను అసలు ఊహించలేదు అలా కనెక్ట్ అవుతానని చూస్తే ఏడుపొచ్చేస్తోంది హక్ చేసుకోవాలని అనిపించేది కానీ నాకు అంత చను కాదు చాలా మంచివాళ్ళు నా కూతురు లేదు నన్నే డాడీ అని పిలువు నన్నే డాడీ అనుకో అని శివాజీ అన్నారని పావని తెలిపింది రోజు నిద్ర లేవగానే హక్ చేసుకునే దాన్ని ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు మా డాడీనే గుర్తొస్తారు నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతాను అని శివాజీని ఉద్దేశించి చెప్తూ ఏడ్చేసింది ఆ మాటలు విన్న శివాజీ కూడా ఎమోషనల్ అయ్యారు నా చెయ్యి బాలేదు కూడా అయింది తన బదులు నేను బయటికి వెళ్ళొచ్చా అని నాగార్జున్ అడిగారు శివాజీ ఇంత చిన్న ఏజ్లో నాకు అంత కాన్ఫిడెన్స్ లేదని నయని పావని ప్రశంసించారు తన బదులు నేను వెళ్లిపోతా మనస్ఫూర్తిగా అని అన్నారు అయితే శివాజీ అడిగినట్టుగానే బిగ్ బాస్ తన కోసం గేట్లు తెరిచినట్టుగా శివాజీ బయటికి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది బిగ్ బాస్ హౌస్ గేట్లు తెరిచి శివాజీని బయటకు పంపారు ఈ సమయంలో హౌస్లో ఉన్న సభ్యులంతా అతన్ని ఆపుతూ వద్దు అన్నా అంటూ ఏడ్చారు కానీ శివాజీ అందరికీ బై చెప్పి వెళ్లిపోయారు దాంతో సోమవారం ఎపిసోడ్ లో ఇదే హైలైట్ కానుంది ఈయన చేతికి ట్రీట్మెంట్ ఇచ్చేందుకే బిగ్ బాస్ బయటకు తీసుకెళ్లి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు లేదా నయనీ పావు వెనక్కి తీసుకురావాలని శివాజీ రిక్వెస్ట్ పై ఇలా చేశారనేది కూడా తెలియాల్సి ఉంది ఇక సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ కూడా హాట్ హాట్ గా జరిగినట్టుగా తెలుస్తోంది మొత్తం తొమ్మిది మంది ఈ వారం నామినేట్ అయినట్టుగా సమాచారం మరి శివాజీ ఎందుకు బయటకు వెళ్లాడు ఈ వారం నామినేషన్ లో ఉన్నది ఎవరు అని తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి